భయ్యా, వేణుస్వామి పైన ఆరోపణలు వస్తారు కదా, దానికి మీరు ఏమనుకుంటున్నారు? అంటే వేణుస్వామి అనే వ్యక్తి చాలా మంచివాడండి. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఒకప్పుడు ఆయన దగ్గర జాతకం చెప్పించుకొని ఆయన చెప్పింది జరిగింది అని చెప్పేసి నమ్మకంతో ఆయన మీద చాలా గౌరవంతో ఉండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన చేసిన జాతకాలను కానీ ఫ్రీగా జాతకాలు చెప్పడం కానీ డబ్బులు లేని వాళ్ళకి సాయం చేయడం కానీ వాళ్ళ వైఫ్ ఆయన కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా కొన్ని మంది ఛానల్స్ ఆయన్నే పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి మొన్న జరిగిన కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా రేపులు వాటి మీద పెట్టండి. మీ ఛానల్ తీసుకెళ్ళి జనాలు సమాజంలో ఏం జరుగుతుందో దాని మీద చూపించండి. అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి ఒక ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి మీరు వెళ్తే అదైతే కరెక్ట్ అయితే కాదు. వేణుస్వామి అయితే చాలా అంటే చాలా మంచోడు, మంచి వ్యక్తి కూడా. ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి, అవి గుర్తించరు. ఏదేదో వాగేస్తారు, ఏదేదో చెప్పేస్తారు, మా ఛానల్ రీచ్. ఒక మనిషి ఒక దొరికాడంటే అసలు దొరకకపోయినా సరే ఆ ఛానల్స్ పదే పదే చేస్తుంటే జనాలు కూడా నిజమని అనుకుంటారు. కానీ ఒకటే చెప్తాను, జనాలు చూసి ఇప్పుడు చూసి జనాలు కూడా నేను ఒకటే చెప్తాను, వేణుస్వామి అనే వ్యక్తి చాలా అంటే చాలా మంచివాడు. చాలా మంచి మంచిగా జనాల్లోకి వెళ్ళి మంచిగా ఇంత రాజకీయ నాయకులు ఇంత సపోర్ట్ ఆయనకి ఎలా వస్తుంది? ఆయనలో మంచి లేకపోతే పెద్ద పెద్ద హీరోయిన్లు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు ఆయన దగ్గరికి వస్తారు? ఒకటి పాయింట్. రెండు, ఇలా జనాల్లో ఇంత నెగిటివ్నెస్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్మే పోరాడండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న రేపుల కోసం లేదంటే సమాజంలో జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ కోసం మీ ఛానల్ పట్టుకెళ్ళి జనాలను మీద చూపించండి. అంతేగాని వేణుస్వామి అనే మంచి వ్యక్తి మీద మీరు ఇలా దుర్భాష ఆడి లేదంటే మీ ఛానల్ ఏదో హైప్ చేసుకుందామని చెప్పేసి చెత్త తమిళ చేసుకుని ఇలా చేస్తే మాత్రం ఒక్కటే చెప్తాను మీకు, అలాంటి మంచి వ్యక్తి అయితే లేడు, ఉండడు కూడా. ఎందుకంటే చాలామంది ట్రోల్ చేస్తారు, ఆ ట్రోల్స్ ఇప్పటికైనా మానుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా హాట్ టాపిక్ గా మారింది వేణుస్వామి గురించి. వేణుస్వామి గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటి చెప్పండి బ్రదర్. నిజంగా వేణుస్వామి అనే వ్యక్తి నిజంగా ఒక ట్రెండింగ్ టాపిక్ మారిపోయాడన్నా. నిజంగా ఎప్పుడు పడితే వాడు తన మీద ట్రోల్ చేయడాలో, నిజంగా తన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా నిజంగా ఎప్పుడో ఒక మాట మాట్లాడిన దాని గురించి దాన్ని పదే పదే రిపీట్ చేస్తుంటారు. చాలా మీడియా వాళ్ళు కూడా వేణుస్వామిని ఏదో వాడుకునే కొద్ది టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. నిజంగా వేణుస్వామి వ్యక్తి నిజంగా ఏదో ఆశమాస ఓవర్ నైట్ ఫేమస్ అయిన వ్యక్తి కాదన్న. తన బయట పుస్తకం తెలుసుకుంటుంది. నాచారా మన ఊరికి వెళ్తే తన చెప్తారు వేణుస్వామి ఇలాంటి చెప్తారు. ఎంతో కష్టపడి నిజంగా మారేమూరు ప్రాంతంలో వచ్చే వ్యక్తి నిజంగా అంత పెద్ద వ్యక్తి, అంత చిన్న వ్యక్తి అంతే ఈరోజు పెద్ద పెద్ద స్టార్లకి లైక్ రష్మిక మందనం కానీ పెద్ద పెద్ద మహేష్ బాబు లాంటి వాళ్ళకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీఎం మన కేసీఆర్ మా ఎక్స్ సీఎం కేసీఆర్ కానీ, సో చాలా పెద్ద పెద్ద వ్యక్తులకి అసలు చెప్పడం అంటే మామూలు విషయం కాదు కన్నా. సో తను కష్టపడి నిజంగా డిగ్రీ వరకు చదువుకొని సో వాళ్ళ డాడీని వచ్చిన సాంప్రదాయబద్ధంగా నిజంగా పూజ చేయడం అనేది అది చాలా గొప్ప థింగ్. నిజంగా అటువంటి వ్యక్తులను మనం అప్రిషియేట్ చేయకపోతే తప్పించి తనను ఏలని చేయడం, తన ఏదో కొద్ది నవ్వుకోవడానికి అది చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మొన్న ఒక వీడియో పెట్టారు నిజంగా వాళ్ళు మేడం వీనశ్రావణ మేడం ఇద్దరు కలిసి వీడియో పెట్టడం, ఇద్దరం చాలా బాధపడుతున్నాం ఇటువంటి విషయాల వల్ల మాకు చాలా ఫ్యామిలీ ఇబ్బందిగా ఉంది అని. నిజంగా మీరు చూడండి అసలు వీణశ్రీ మేడం కూడా చాలా మంచి కుటుంబంతో వచ్చిన వ్యక్తి తను కూడా. సో వాళ్ళిద్దరు ప్రేమ జంటగా ప్రేమికులుగా ప్రేమ కలుసుకొని నిజంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళ గురించి కూడా ఆ మేడం గురించి కూడా బ్యాడ్గా మారుతుంటే మాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. సో నిజంగా అంత లేకుండా వేణుస్వామి అంత పెద్ద వాడు అయ్యాడు కాదు కాదు కన్నా. సో తను తను దేవునితో ఉండేవాడు, అంటే ఉన్నాను కాదన్నా దేవునితో సంబంధం ఉండేవాడు కాబట్టి అన్ని తెలిసిన విషయాల్లో ఆస్ట్రాలజీ ఒక అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి తన మీద ట్రోల్ చేస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. దయచేసి ట్రోలింగ్ ఇప్పటికైనా మానాలి. సో మీరు చూడండి అన్న ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళకు తోటి ఆస్ట్రాలజీ చెప్పిన వ్యక్తి తను. సో తన గురించి ఇప్పటికైనా మీరు ఒక్కసారి వెళ్ళి నాచారం వచ్చి నాచారం కోసం వెళ్ళి చూడండి, తన గురించి అడగని చెప్తారు వేణుస్వామి ఇలాంటి వాడు చాలా మంచి వ్యక్తి, దయచేసి తన మీద ట్రోల్ చేయకండి. మన టీవీ మూర్తి కూడా మాట్లాడారు తన మీద ఏదో కేసు వేసినట్లు. సో నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే చూపి కానీ పర్సనల్ డ్యామేజ్ చేయటం ఎందుకు? ప్రతి ఒక్క మీడియా పొద్దున్న లేచి నాతోడు అదే వేణుస్వామి 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 తను నచ్చింది చెప్పాడు, దాని తప్ప నచ్చితే తీసుకోలేకపోతే తీసుకోవచ్చు. దాని ముందు కానీ తన పర్సనల్ డ్యామేజ్ చేయడం వల్ల నిజంగా తనకి ఏమైనా ఏమైనా అయితే ప్రాబ్లం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? దయచేసి ఇక్కడ నేను మాట్లాడుకుని ఒక వ్యక్తి మనం గౌరవిద్దాం కానీ దయచేసి ఇన్సల్ట్ చేయొద్దు, ట్రోల్ చేయొద్దు. మన భయ్య ఇప్పుడు టాపిక్ వేణుస్వామి గురించి జరుగుతుంది కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అవును భయ్య, వేణుస్వామి గురించి చాలా మంది చాలా చాలా విధాలుగా ఎందుకు అట్లా స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక మనిషి ఎదిగిన తర్వాత ఒక మనిషిని తొక్కాలన్నా లేదంటే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డీలింగ్స్ కుదరకనో మళ్ళీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో ఇదైతే నాకు తెలియదు. కానీ ఒక పర్సన్ని ఆ విధంగా చేయడం మాత్రం చాలా తప్పు భయ్య. ఒకప్పుడు జీరో నుంచి ఎంతో మందికి ఎన్నెన్నో చిన్న చిన్న మీడియాలు అన్నీ చెప్పుకుంటూ తన అంటూ తను ఏదో నిజం అది ఆయనైతే ఒక మనిషే కదా చెప్పడం, ఆయన వ్యక్తిత్వం నువ్వు తీసుకోవడం తీసుకోకపోవడం అది నీ ఇష్టం. సో అలా చెప్తున్నాడు అని చెప్పి ఇందాక కూడా ఒక ఆమె మాట్లాడుతుంది, ఒకప్పుడు వేణుస్వామి ఇట్లా మాట్లాడిండి ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు చెప్తాడు ఆయన చెప్తాడు ఆయనకి ఆయన ఆయనది ఒక జాబ్, నువ్వు ఒక జాబ్ ఇంటర్వ్యూలు వేసినావు ఆయన చెప్పుకునేది ఆయనది ఒక జాబ్. ఆయనను పట్టుకొని చాలా విధాలుగా ఈ టీవీ5 మూర్తి అయ్యేవారన్న
నా ఆట పోతే ఎన్నో చోట్ల ఎన్నో మీడియాల దగ్గర పోయినా ఎవ్వరూ పట్టించుకోలే. నిజం చెప్తున్నా, మీడియాల దగ్గరికి పోయినా అంటే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తురు, మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అన్నాను. ఒక ఆట పోతే పట్టించుకోరు, ఒక పేదోడు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు, ఓ పేదోడు రోడ్డు మీద పడితే పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే ఎదిగిన వ్యక్తి ఏదన్నా ఒక మాట మాట్లాడినంటే దాన్ని టార్గెట్ చేసే, ఇది కాదు భయ్య, సోషల్ మీడియా అంటే ఒక పబ్లిక్కి సపోర్ట్ చేయాలి. సోషల్ మీడియా అంటే ఒక కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఈరోజు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా చాలామంది ఒక పైసల గురించే ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పడం ఇవన్నీ కరెక్ట్ వే కాదు భయ్య. ఒక సోషల్ మీడియా అంటే నీ మనస్తత్వానికి నువ్వు తెలుసుకో. ఒక మనిషిని టార్గెట్ చేసి ఇట్లా మన వేణుస్వామి గురించి అలా కొంతమంది మాట్లాడడం అయితే నాకైతే మంచిగా అనిపించలే. ఎందుకు నీకెందుకు మంచిగా అనిపించలే అది ఇది అని అంటే, వేణుస్వామి వ్యక్తిత్వం ఏంటంటే ఎన్నడో కూర్చున్న ఒక నార్మల్ పర్సన్ లాగా అతను కూర్చునడం, కొంతమంది అంటే ఒక్కొక్కరు వ్యక్తిత్వం ఏమో నాకు తెలియదు. నా వ్యక్తిత్వం అయితే ఆయన మాట తిరగాని చాలా నిదానంగా మాట్లాడడం, అరే మంచి వ్యక్తి అన్న ఫీల్ అయితే నాకైతే ఇన్నర్ ఫీల్ నా లోపల అయితే నాకు అనిపించింది. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఎవరిని ఒకరోజు ఒకరిని అవి మాటలు తిట్టడం గిట్టడం అవి అయితే మనం వినలే ఏ రోజు జరగలేవి. ఆయన మాట్లాడేవి అట్లా ఆయన గురించి ఇట్లా నెగిటివ్గా. వేణుస్వామి ఎలాంటి వ్యక్తి అమ్మా? హాయ్ అండి. వేణుస్వామి గురించి చాలా వింటున్నాం ఈ మధ్య, హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ తను మంచిగా చెప్తున్నాడు జాతకాలు, అది పెళ్లిళ్ళు అయితే అనే చెప్తున్నారు. ఏదైనా తను చెప్పే జాతకాలు మాత్రం చాలా బాగుంటున్నాయి. మనీ తీసుకొని కొంతమంది మేము ఇన్స్టాలో టీవీలో చాలా చూస్తున్నాము, అవన్నీ ఫేక్ గా చెప్పినా తిని మాత్రం కరెక్ట్ గా చెప్తున్నారు. ఆయన తను చెప్పినవన్నీ మా ఊర్లో కూడా చాలానే జరిగినాయి. మా ఇంటి కాడ పక్కన వాళ్ళకి ఇట్లా జాతకాలు చెప్పారు, అవి కూడా చాలా బాగా జరిగినాయని చెప్తున్నారు. కానీ కొంతమంది తన గురించి అగనిష్ట గా చెప్తున్నే వాళ్ళు ఉన్నారు. అలా ఎప్పుడు చెప్పొద్దండి నెగిటివ్ గా, ఏదైనా విని చెప్పండి. ఏదైనా ఒకళ్ళ గురించి చెప్పాలంటే జనాలు ఊరికనే చెవులు కోసేసుకుంటారు. వాళ్ళు మంచి జరుగుతుందంటే మన వాళ్ళు చెడు జరుగుతుందంటే చాలా మంది ఆతృత ఉంటది. అలాగ ఎవరు చెప్పొద్దండి. ముందు వేణుస్వామి గురించి తెలుసుకోండి, తను మంచిగా చెప్తున్నారని అందరికి గట్టి నమ్మకం ఉంది, అది ఫస్ట్ తెలుసుకోండి. ఎవరైనా ఈ మధ్య టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా చాలా బాగా ఎగ్నిస్ట్ గా చెప్తున్నారు తన గురించి, అదంతా వద్దండి. మీరు చెప్పేది మీరు చెప్తారు, తను చెప్తే తను చెప్తారు, ఇలా అందరికి బాగా జరుగుతున్నాయని తను చెప్పేవన్నీ జరుగుతున్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అలా ఎప్పుడు ఎగనిస్ట్ గా ఎవరి గురించి చెప్పొద్దండి. ఏమొస్తుంది చెప్తే ఏమి రాదు కదా ఒకరి గురించి మాట్లాడడం. అలా ఎవరి గురించి ఎవరు తక్కువగా చేసి చూడకండి. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి లేదా మానేయండి, అంతేగాని ఒకరి గురించి అగనిష్ట గా ఎవరికి చెప్పొద్దు. ఇది మాత్రం వేణుస్వామి గురించి మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నా. నేను చూశాను చాలా జరిగిన ఇలాంటి, నేను చూశాను. ఈ మధ్య రీసెంట్ గా కూడా పెళ్లిళ్ళు అయితే నాగ చైతన్య చెప్పారు ఖచ్చితంగా పెళ్లి అవుతుంది తనకి, అలాగా మేము చూసాం కాబట్టి మేము గట్టిగా నమ్ముతున్నామండి. ఇలా ఎప్పుడు కూడా ఎవరి మీద బ్యాడ్ కామెంట్లు చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇచ్చా. భయ్య, ఈ మధ్య కాలంలో వేణుస్వామి పైన టీవీ ఫైవ్ మూర్తి గారు ఆరోపణలు చేస్తారు, దానికి మీరేమనుకుంటున్నారు? అది పూర్తిగా ఆయన నెగిటివ్గా వేణుస్వామి గురించి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. అట్లా ఛానల్ టీఆర్పీ గురించి అట్లా ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. వేణుస్వామి గారికి నేను అన్ని వీడియోస్ ఫాలో అవుతుంటాను. ఆయన ఎవరికైనా ఎవరి గురించి అయినా చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు అందరూ నా చైతన్య గారు ఉన్నారు, ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు, ఇంకో మ్యారేజ్ చేసుకుంటారని అన్నారు. మొన్న రీసెంట్గా చూసాం ఆయన ఇంకొకరితో ఎంగేజ్మెంట్ కూడా అయింది. అట్లానే ఆయన చెప్పేవన్నీ కరెక్ట్గా జరుగుతున్నప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఎందుకు అట్లా నెగిటివ్గా చెప్తున్నారు? టీఆర్పీ కోసం ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీయటం కరెక్ట్ కాదు కదా. నన్ను అడిగితే అది కరెక్ట్ కాదండి. ఒకసారి మీరు చూడండి, వేణుస్వామి గురించి చూడని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళకి ఆయన కరెక్ట్ చెప్తున్నాడా రాంగ్ చెప్తున్నాడా అని అందరికీ తెలుసు. కానీ మీరు అట్లా అతన్ని నెగిటివ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవటం కోసం టీఆర్పీల కోసం అట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఆ మూర్తి గారు అయితే అసలు ఆయనే బ్లేమ్ చేస్తున్నారు, ప్రతిసారి ఆయన గురించే మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు సార్. మీరు నమ్మకపోతే మానేయండి కానీ నలుగురికి అట్లా ప్రచారం చేయకండి. ఆ వేణుస్వామి గారి గురించి నేను చాలా విన్నాను, ఫాలో అవుతూ ఉంటాను ఆయన వీడియోస్, ప్రతి వీడియోస్ చూస్తాను. ఆయన ఇప్పటి వరకు ఏది కూడా నెగిటివ్గా చెప్పలేదు, ప్రతిదీ పాజిటివ్గానే చెప్తారు, జరిగేది చెప్తారు, జరుగుతున్నాయి కూడా. ఏది ఆయన చెప్పింది జరగకుండా అయితే లేదు, నాకైతే అతని మీద నమ్మకం ఉంది. మీరు నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇట్లా నెగిటివ్గా చెప్పి అతని మీద ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు, అది కరెక్ట్ కాదు సార్. మూర్తి గారు మీరు టీఆర్పీ కోసం అయితే ఇలా చేయకండి. ఆయన మనోభావాలు దెబ్బతీయటం అది మీకు కరెక్ట్ కాదు. మీకు ఆయన గురించి నమ్మకం లేకపోతే మీరు నమ్మటం మానేయండి, అంతేగాని నలుగురికి ఉన్న నమ్మకాన్ని పోగొట్టండి. సార్, వేణుస్వామి ఎలాంటి వ్యక్తి సార్? వేణుస్వామి ప్రతి ఛానల్ చూస్తున్నా, ఎక్కడ చూసిన వేణుస్వామి వేణుస్వామి. ఒక చిన్న స్థాయి నుంచి ఇంతవరకు ఎదిగాడంటే మరి ఆ పేరులోనే ఉంది వేణుస్వామి అంటే. తీరా ఏంటంటే అన్నీ చెప్పేవి జరుగుతాయని ఇది లేదు, అలాగే కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు, అదే జ్యోతిష్యం అంటే. అలాగే వేణుస్వామి గురించి ఇప్పుడు చాలా వస్తున్నాయి టోల్స్. నాకు తెలిసి ఆయన అంటే మంచిగా చేశాడు చాలా వరకు,
కొన్ని కొన్ని తప్పులు చేయడం వల్ల తమ కొంచెం నెగిటివ్ ప్రాసెస్ వస్తున్నాయి కానీ అలాంటివి ఏం తీసుకున్నా మంచి తీసుకోండి, చెన్ను వదిలేయండి. అలాగా ఆయన చాలామంది కూడా మంచి చేసినట్టు కూడా మన వార్తలు అంటే మంచి ఉన్నంతసేపు మంచిగా వెళ్ళింది, ఏదో చిన్నదేదో రాంగ్ వచ్చింది. రాంగ్ ఇప్పుడు ఎవరికైనా సరే ఏ చిన్న చిన్న గొడవలు అవుతాయి, అవుతాయి ఇవ్వతాయి కామన్. అలాగని చెప్పి మంచి ఉన్నదల్లా తీసుకోకుండా లాస్ట్ చేయడని ఒకటే చీపెడతాను తప్పండి. అలాగే వేణుస్వామి గారు అంటారా, చాలామందికి ఎంతోమంది రాజకీయవేత్తలు ఏంటి, సినిమా వాళ్ళు ఏంటి, ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్సే వెళ్ళి ఆయన ద్వారా ప్రశ్న అడుగుతాం, ఆయన సమాధానం చెప్పడం, ఏదైనా సరే మంచి జరిగింది. రాజకీయ నాయకుడు కూడా అవుతుంది అటు ఇటు, అంత మాత్రం ప్లీజ్ ట్రోలింగ్ ఆపండి. ఒక మంచి వ్యక్తిని ఇంకా మంచి చేయనివ్వండి, అంతేగాని ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు కూడా చెడు చేయవద్దు ప్లీజ్. వేణుస్వామి పైన వచ్చే ఆరోపణలకు మీరు ఏమనుకుంటున్నారు మేడం? వేణుస్వామి గారు ఆశ్రయించి చెప్తుంటారు, ఆయన చెప్పేది 100% కరెక్ట్. కానీ కొన్నిసార్లు ఏంటంటే చెప్పే 100లో ఒక 98% జరిగితే 2% జరగకపోతాయి. కానీ టీవీ వాళ్ళు ఏంటంటే వాటిని టూ జరిగిన వాటిని హైలైట్ చేసి వాళ్ళ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఒకరి పర్సన్ రెప్యుటేషన్ తగ్గించడం అనేది చాలా అసలు కరెక్ట్ కాదు. ఆయన చెప్పేది చాలామంది నమ్మకంతో చెప్పించుకున్నారు, చెప్పించుకున్నప్పుడు ఏం లేదు, ఇప్పుడు జరగలేదని చెప్పని ఆయన మీద పట్టడం అనేది అదే ఏం బాగాలేదు. ఒకరిని ఒక పర్సన్ని బాగా హైలైట్ చేసి వాళ్ళు ఏదో తప్పు చేశారని చెప్పాను. ముఖ్యంగా మూర్తి గారు అయితే మరీ దారుణంగా ఆయన మీద రుద్దుతున్నారు ఏదో ప్రూవ్ చేయాలని చెప్పని. ఆయన చెప్పేది 100% కరెక్టే, నమ్మే వాళ్ళు నమ్మండి లేదంటే లేదు. చాలా విషయాలు జరిగాయి కదా, వాటిని కూడా చూసుకోవాలి కదా. జరగని వాటిని హైలైట్ చేసి జరిగిన వాటిని పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు. విశ్వం గారు నిజంగా చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆయన చెప్పే చాలా 99% జరుగుతాయి 100లో. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పించుకున్నారు, మీరు నమ్మితే నమ్మండి లేదంటే లేదు, అంతేగాని నెగిటివిటీ మాత్రం స్ప్రెడ్ చేయకండి. స్వామి గారు ఎలాంటి వ్యక్తి అండి? వేణుస్వామి గారు అయితే చాలా అంటే చాలా మంచి వ్యక్తి. రీసెంట్గా మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూపించుకున్నారు, ఎగ్జాక్ట్లీ అతను చెప్పింది 100% జరిగింది. ఈ మధ్యలో వేణుస్వామి గురించి అంత బ్యాడ్ కామెంట్స్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. అతని గురించి బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెయ్యకండి ప్లీజ్, ఎందుకంటే మేము అతన్ని నమ్ముకొని ఉన్నాము. మేము అతన్ని మేము ఎవరో చెప్పింది మేము నమ్మడం కాదు, మేము రీసెంట్ మేము పోయి చూపించుకున్నాము, మాకు 100% అతను చెప్పింది మంచిగా జరిగింది, మేము అందుకనే నమ్ముతున్నాం. మీరు అతని వల్ల మీరు అతనికి ఏదో రేటింగ్ మీకేదో రేటింగ్ పెంచుకోవడం కోసం అతని మీద బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ పెట్టడం కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. భయ్ ఇప్పుడు ఎక్కడ చూసుకున్నాం వేణుస్వామి గారి పైన ఆరోపణలు చేస్తారు, దానికి మీరేమంటారు బ్రదర్? పొద్దున్న లేస్తే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో టీవీ న్యూస్లో అందరూ ఆయన గురించి ట్రోల్ చేస్తున్నారు. ఆయన చెప్పిన 100%లో ఒక్క 2-3 జరగకపోతే ఆయన ఇలా ట్రోల్ చేయడం చాలా తప్పు భయ్యా. మీరు మాత్రం ఇలా ట్రోల్స్ అయితే కనుక చాలామంది ఆయనకి ఆయన చెప్పిన వాటిలో జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలామంది బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరిని తొక్కు రేగొట్టి ఇలా కొడతారు భయ్యా. మీరు మాత్రం నిజంగానే చెప్పండి, అబద్ధాలు లేపి టీఆర్పీలు పెంచుకోవడానికి మాత్రం చేయకండి మీరు మాత్రం. ఇది ఎందుకంటే ఆయన అంత మంచి మనిషి, ఆయన అంత బాగా చెప్పే మనిషి, మనకు ఉండడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో చాలా జరిగినాయి, హీరోయిన్స్ కానీ హీరోయిన్లే కానీ రాజకీయ నాయకులు కానీ చాలా మందికి చెప్పినట్టే జరిగినాయి. కాబట్టి ఆయనకి అంత ఫాలోయింగ్ ఉంది, అంత ఫాలోయింగ్ దించడానికి ఎవడో లుచ్చగాడు ఆయన టీఆర్పీ రేట్లు తగ్గిస్తే ఆయనకి ఏం లాభం వస్తుంది? వాళ్ళకి ఎందుకు భయ అలా చేసేది? ఆయన అంత మంచి, ఆయన ఇలా పేరు చెరగొడితే మంచిది కాదు కదా. ఆయన ఎంతో చాలా మంచి పనులు చేశాడు. ఆయనకి ఆయన డబ్బులు వస్తున్నాయంటే ఆయన ఏదో పబ్బులు పెడుతున్నా అంటున్నారు, ఏదో చేస్తున్నా అంటున్నారు. ఆయన సైడ్ బిజినెస్లో అయ్యా ఎవరికైనా ఉంటాయి, మీకు లేవా ఏంటి? మీకు ఉంటాయి కదా సైడ్ బిజినెస్, ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ ఉంటే దాన్ని మించి పక్కకు పెట్టుకుంటారు, ఎవరైనా చేస్తారు అది. దాని గురించి మీరు హైలైట్గా చేసి ఒకటి రెండు చేయకపోతే అలా తప్పుగా మాట్లాడడం చాలా తప్పు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి ట్రోల్స్. మాత్రం ట్రోల్స్ నా కొడుకులు మాత్రం ఉచ్చరే కూడా కొడతారు ఒక్కొక్కరు, ఎందుకంటే ఆయనకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ చాలామంది ఉన్నారు. ఆయన చెప్పిన వాళ్ళు నిజాలు జరిగినాయి ఉన్నారు కాబట్టి ఆయనకి చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వచ్చి తుక్కు రేగొడతారు. మరి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మాత్రం.